గట్టిగా అరిచావంటే కోణ్ణి కోసినట్టు కోసేస్తా. ఓకే, నాకు ప్రపంచంలో నచ్చనివి రెండే రెండు. ఒకటి సైలెన్స్, రెండు వైలెన్స్. నీకేది కావాలో డిసైడ్ చేసుకో. సైలెన్సా వైలెన్సా? నాకు వైలెన్స్ ఇష్టం ఉండదు. అయితే సైలెంట్గా ఉంది. అలా పడేకు, సర్దుకోవడానికి నాకు రోజంతా పట్టింది. నాకు కావాల్సిన డబ్బు దొరికితే నేను ఇక్కడ నుండి సర్ది పెడతా, తెలుసా? డబ్బు 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 ఎందుకంత గట్టిగా అరుస్తావు? అరిస్తే ఆగుతాను అనుకున్నావా? వచ్చిందే డబ్బు కోసమే. అయ్యో, మొత్తం తీసుకెళ్ళిపోతావా? నోర్మోయ్ షడా. అడుగు ముందుకు వేశారో చంపేస్తా. ఎవడా నువ్వు? పేరు చెప్తే సరిపోద్దా? అడ్రస్ కూడా కావాలి. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? ప్యాకెట్ ఆడుకోవడానికి. పేక ముక్కలు తీసుకురండి, కూర్చొని ఆడుకుందాం. అసలు ఇల్లు ఎవరో తెలుసా? ఇల్లు ఎవరిదైతే నాకేంట్రా, నాకు కావాల్సింది డబ్బు. మా ఇంట్లోకి దొంగతనానికి రావడానికి నీకెంత ధైర్యం? ధైర్యం కాదురా, కావాల్సింది కత్తింటే సరిపోద్దురా. ఎవడైనా అడ్డొచ్చాడో కత్తి తన పని తాను చేసుకుపోతుంది. నువ్వు వెళ్ళదు. నా ప్రాణం అడ్డబిట్టైనా వదిన ప్రాణాన్ని కాపాడతాను. ఏంట్రా మీ వదినకు వచ్చిన కష్టం? ఇంట్లో ఏమైనా కట్లపాము తిరుగుతుందా? అదే కదా భయంకరమైన విషయం. నువ్వున్నావు కదా, నేనేమన్నా పున్నమిరాగ సినిమాలో చిరంజీవి అనుకున్నావేంట్రా? నాకు నెలకి సరిపడా డబ్బులు దొరికితే చాలరా. రేయ్, నీ మనసులో ఏ దుర్దేశం లేకపోతే ఈ ఇంట్లో ఇన్ని గదులు ఉండగా మా వదిన గదిలోకి ఎందుకు వచ్చావరా? నాకు లేని ఐడియా వీడిస్తున్నాడేంటి? మీరంతా గ్రూప్ గ్రూప్ గా వస్తే నేనేమైపోతాను రా? దమ్ముంటే సింగిల్ గా రండి రా. వీడేనా దొంగ? దున్నపోతులా ఉన్నాడు. మీ వదినకేం కాలేదు కదా? చూసావా మంజు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకేమయ్యేదో. నీ అబ్బరే, గట్టిగా అరుస్తావు ఎందుకు? నువ్వే ఇక్కడికి రమ్మంది చంపుతా. అరకు కాదు, వీళ్ళు నిజంగా హింసించి చావు కట్టారు. ఇంకొక ఐదు వందలుస్తారే. అస్సలు తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. ఈ సిటీ కల్చర్ లో సింగిల్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అసలు దొంగతనాలు, దోపిడీలు, మద్దర్లు, రేపులు ఎక్కువైపోయినాయి అండి. అందుకే ఈ రోజు ఫ్యామిలీస్ లో కనీసం 7-8 మంది ఉంటే గాని అందరూ సేఫ్ గా ఉండరు. మీ అక్క వెళ్తూ వెళ్తూ మీ తమ్ముళ్ళు ఎప్పుడు వెళ్తారు అని అడిగింది. ఆ మాటకు బాధపడి వీళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి ఎంత ప్రమాదం జరిగిపోయి ఉండేది. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏం ప్రాబ్లం ఉండదు. ఏంట మను అనేది? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను మావయ్య గారు, ఎవరూ లేకపోయినా నాకేం ప్రాబ్లం అయ్యేది కాదు. మరి కట్లు విప్పండి. మంజు వద్దు. పర్వాలేదు, విప్పండి. ఎవరు విప్పక్కర్లేదు, నేనే విప్పకుంటా. ఇప్పటి వరకు నాలో ఒకే యాంగిల్ చూస్తారు, ఇప్పుడు రెండో యాంగిల్ చూస్తారు, ఇప్పుడు నా కట్ల సింహాన్ని చూస్తారు. నీకు కరాటే వచ్చామ్మా? 6th బ్లాక్ బెల్ట్. ఎక్కువ పోసుకోకు, నువ్వు తాగలేవు. ఏంటబ్బాయి నువ్వు, ఎంత చేదుగా ఉన్నా ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను. కొంచెం నీళ్లు నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా. ఇట్టగా తాగాలి, మీరు కూడా ఇట్టగా తాగండి. సత్యం